హాయ్ అండి, వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్. ఇవాళ మనం రెగ్యులర్ చికెన్లా కాకుండా గ్రీన్ చికెన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ వేసి 1/2 అవర్ నానబెట్టాలి. ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా వస్తుందన్నమాట. ఇప్పుడు 1 మందంపాటి కడాయి పెట్టుకొని 1 పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి అవుతున్నప్పుడు పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని ఈ ముక్కల్ని బాగా కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు మనం మసాలా ముద్ద కోసం 1 చిన్న మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చి కొబ్బరి, 5 నుండి 6 వరకు వెల్లుల్లి రెబ్బరు వేసుకోవాలి. కారం మనం చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మనం ముద్దగా నూరుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని వాటర్ అనేది యాడ్ చేయకుండగా పచ్చివాసన పోయే వరకు ఇంకొక 5 నుండి 10 నిమిషాల వరకు లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకుంటే ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుందన్నమాట. ఇలా ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా టమాటో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకొని 10 మినిట్స్ వరకు ఆయిల్లోని ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనకు గ్రేవీకి సరిపడా వాటరు, ధనియా పౌడర్ వేసామంటే తినడానికి వేడివేడి గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఈ చికెన్ రోటీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్